హాయ్ ఎవ్రీబడి, పొద్దుపొద్దున్నే ఒక్కోసారి మనం అలా బయటికి వెళ్తే ఒక్క క్షణం ఆ పొద్దున్నే చల్లదనానికి అబ్బాయి ఎంత బాగుంది వాతావరణం అనిపిస్తుంది. అవునా పిల్లలు? అసలు ఎప్పుడైనా మీరు పొద్దున్నే లేచారా? లేచిన తర్వాత సూర్యోదయాన్ని అలా చూసారా? సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? ఊరుకోండి, సెలవుల్లో ఎవరు పొద్దున్నే లేస్తారు? చక్కగా 9 ఇంటికో 10 ఇంటికో నిద్రలేస్తారు. అవునా? పొద్దున్నే లేవాలంటే అబ్బో. అయితే ఎక్కడికైనా ప్రోగ్రామ్ ఉండి వెళ్ళాలి అనుకుంటే పాపం లేస్తారు, అందులో తప్పులేదు. అప్పుడు గబగబా రెడీ అయిపోతారు. అంటే ఆ ప్రోగ్రామ్ ఉత్సాహంలో రెడీ అయిపోతారే కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు గమనించరు. అవునా? ఒక్కసారి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తే మీకు సూర్యుడి గురించి కానీ లేదా వీచేటువంటి చల్లగాలిని గురించి కానీ అలవోకగా అలా ఒక కవిత్వం పుట్టుకొచ్చేసి రాసేయాలనిపిస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి పిచ్చుకలు ఉంటాయి, ఆ పిచ్చుకల కిలకిలా రావాలి ఎప్పుడైనా విన్నారా? అబ్బో, పిచ్చుక అంటే ఎట్లా ఉంటుంది అంటే వెంటనే ఓ చిన్న చిన్న బొమ్మల షాప్కి వెళ్ళి చిన్న చిన్న బొమ్మలు సెట్ తెచ్చుకొచ్చి అందులో చూపించాల్సి వస్తుంది. అంటే రియల్గా చూసినటువంటి అనుభవం అప్పుడు ఆ బొమ్మల్ని చూస్తే రాదు. కాబట్టి మీరేం చేస్తారంటే పొద్దున్నే లేవండి. అసలు ఒకప్పుడు పొద్దున్నే లేపటానికి మనకి నగర సంకీర్తన చేస్తూ కొంతమంది వచ్చేవాళ్ళు, వీధుల్లో వస్తారు వాళ్ళు. వాళ్ళు ఈ నగర సంకీర్తన తెల్లవారుజామున 5 గంటలకి సాయిరామ్ అనుకుంటూ సాయి పాట పాడుతూనో లేకపోతే విఘ్నేశ్వరుడికి ఆలాపన చేస్తూనో ఇట్లా వాళ్ళు ఒక తంబూరా తీసుకుని ఒక హార్మోనియం తీసుకుని వాళ్ళు ఇట్లా తగిలించుకుని ఆ వీధమ్మడే నరుస్తూ నగర సంకీర్తనం చేస్తారనమాట. అంటే వాళ్ళు వచ్చారు అంటే ఓ తెల్లవారుజాము 5 గంటలైంది అంటే ప్రతి ఒక్కళ్ళు నిద్రపోయి లేస్తూ భగవన్నామస్మరణతో లేవాలనేది వాళ్ళ యొక్క భావన. అప్పుడు మనిషికి ఉండేటువంటి చికాకులు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది. భగవన్నామస్మరణ మనకు తెలియకుండానే మన చెవిన పట్టమునో లబలనో లేదా మనకి తెలియకుండానే మన భగవంతుని ధ్యానిస్తూ నిద్రలేవటం వలనో ఆ రోజంతా శుభాలే జరుగుతాయని ఒక నానుడి. అందుకని అట్లా నగర సంకీర్తన చేసేవాళ్ళు. అయితే ఈ నగర సంకీర్తన చేసి నిద్రలేపే వాళ్ళు 3 అయితే వాళ్ళ వెనకాల ఒక 10 మంది అలవోగ్గా అనుకోకుండానే వచ్చి వంత పాడుతూ కోరస్ పలికేవాళ్ళు. చూసారా? దాన్ని కోరస్ అంటారు. ఇప్పుడు సాయిరాముని అనుకుని శ్రీ సాయి సద్గురు సాయి అనగానే 10 మంది వంత పలికేవాళ్ళు. అప్పుడు ఆ గొంతు కలిపేవాళ్ళు, అప్పుడు అది కోరస్గా వచ్చేది. ఇట్లా వాళ్ళు నగర సంకీర్తనలో శివుడి గురించి కానీ గణపతి గురించి కానీ సాయి గురించి కానీ ఎవరి గురించైనా పాట పాడుతూ అందరినీ నిద్రలేపేవాళ్ళు. అట్లా వంత పాడుతూ ఒకళ్ళకొకళ్ళు గొంతు కలపటం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఎవరి గొంతు వారిదే, మాట్లాడదామన్నా చెప్దామన్నా విందామన్నా సహనం తగ్గిపోయింది. ఆ నీదే ఉందిలే కడుపు నిండా బాగా తిన్నావు ఎన్నైనా నీతులు చెప్తావు అనే స్థాయికి ప్రతి మనిషి వచ్చేసాడు. కానీ గొంతు కలపటం, చేయి కలపటం, అందరూ ఒకే బాట నడవటం సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం. మన సంఘంలో బ్రతుకుతున్న వాళ్ళం, మనకి భగవంతుడు నోరిచ్చాడు, మనం మనుషులం, మానవులం. ఏదైనా బాధ వచ్చినా 10 మందితో మనం చెప్పి అప్పుడు వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం జంతువులం కాదు కదా, నోరు లేని జంతువులో లేకపోతే ఎవరిని నన్ను ముట్టుకోకుండా నామాల కాకిలాగా ఎక్కడో ఏ అడవిలోనో బతికితే అది వేరే సంగతి. కానీ మనం మనిషే సంఘజీవి, సంఘంలో బతుకుతున్నాడు. కాబట్టి ఒక్కసారి ఏదైనా వచ్చినప్పుడు సమస్యని 10 మంది వంత కలుపుకుని మాట కలుపుకుని గొంతు కలుపుకుని ముందుకు సాగటం అన్నది కద్దు. ఇదిగో ఇప్పుడు ఈ కోరస్ పాఠ్యాంశంలో కూడా కవి అదే ఆశిస్తున్నాడు. మరి ఆయన దేనికి గొంతు కలపమంటున్నాడు? ఏ విషయాన్ని అందరినీ ఉద్రేకపరుస్తున్నాడు? ఏ విషయాన్ని ఆయన తన కోరస్ ప్రజలందరి దగ్గర నుంచి కోరస్ ఆశిస్తున్నాడు ఒక్కసారి గమనిద్దామా? ఇక పాఠ్యాంశంలోకి వెళ్దామా? అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికాలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూనె ఒకచోట, మాసిన తలలు ఇంకొకచోట, కమ్మని చకిలాలు ఒకచోట, గట్టి దౌడలు ఇంకొక చోట. కాళోజీ నారాయణరావు గారు రాసింది ఇది. నిజం కదా? అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఈ గార్డెన్స్కి వాటికి వెళ్తుంటే వాళ్ళు తిన్నంత తిని పారేయటం భయంకరంగా పారేస్తారు. అది చూస్తే నాకు ఎంత బాధ వేస్తుందంటే, కాబట్టి అన్నపు రాసులు ఒకచోట,
తిండి ఆశించి తిని అరగక వదిలిపెట్టేవాళ్ళు ఒకళ్ళైతే ఆకలి మంటలు ఇంకొక చోట, అసలు తినటానికి ఒక్క మెతుకు కూడా దొరకకుండా బాధపడేవాళ్ళు మరొక చోట. నిజమే కదా, ప్రపంచంలో ఇన్ని బాధలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా ఒక అంశాన్ని చూసినప్పుడు చూసారా ఆ అంశాన్ని అలా పట్టుకుని ఇలా రాసేసేయచ్చు.